అందరికి హాయ్ అండి. జేఈ మెయిన్ 2022 సెషన్ 1 షిఫ్ట్ 1. సో ఈరోజు మార్నింగ్ ఎగ్జామ్ అయితే జరిగిందనమాట. సో యాక్చువల్గా మనకు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఈ రోజు నుంచి ఈ మంత్ 29 వరకు జరుగుతుంది. షిఫ్ట్ 1 మార్నింగ్ కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ 9 to 12 అయితే ఎగ్జామ్ రాశారనమాట. ఎవరికైతే ఆ షిఫ్ట్లో అంటే ఆ టికెట్లో ఆ షిఫ్ట్ అనేది మెన్షన్ చేశారో వాళ్ళు ఈరోజు మార్నింగ్ ఎగ్జామ్ అయితే రాశారు. ఈ విధంగా మనము క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అంటే పూర్తిగా కాకపోవచ్చు కానీ ఇప్పుడే జస్ట్ ఇప్పుడే పిల్లలు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చారు కాబట్టి ఇంకా మనకి పూర్తిగా అంటే డీటెయిల్డ్గా అనాలిసిస్ అయితే రాలేదు. సో కొంచెం వరకు నేను అనాలిసిస్ అయితే గ్యాదర్ చేశాను అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి క్వశ్చన్ పేపర్ ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని ఇచ్చారు. క్వశ్చన్ పేపర్ అనేది ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని ఇచ్చారు. సో ఈరోజు ఆఫ్టర్నూన్ కానీ లేకపోతే రేపటి నుంచి ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో మీరు ఎన్సీఆర్టీ బుక్స్ అనేది ఫస్ట్ కంప్లీట్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి. ఫస్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ అయితే బుక్స్కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫస్ట్ అది కంప్లీట్ చేసుకోండి, దాని తర్వాత రిమైనింగ్ బుక్స్ మీరు చూసుకోవచ్చు అనమాట. అది ఫస్ట్. సెకండ్ థింగ్ వచ్చేసి క్వశ్చన్ పేపర్ అనేది చాలా చాలా ఈజీగా ఇచ్చారంట. సో అదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా ఉంది, అలాగే అన్ని క్వశ్చన్స్ కూడా బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ పైనే ఇచ్చారు. సో ఇది ఇప్పుడుకున్న అప్డేట్ అనమాట. ఇంకా మనకు సపరేట్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ సపరేట్గా అనాలిసిస్ అయితే రావాలి. సో వచ్చిన తర్వాత నేను వీడియో చేస్తాను. మన ఛానల్ వీడియోస్ రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయని వరకు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ.